నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ అడి మనం గత సాహిత్యంలో చెప్పుకున్నటువంటి అంశాలకే మనం రిలేటెడ్గా దానికి అనుసంధానంగా కొన్ని వీడియోలు అనేవి పార్ట్లుగా పార్ట్ వన్ పార్ట్ టూగా ఇలా నడుస్తూ ఉంటాయి ఇవి ఏ సాహిత్యం అనేది మనం కవుల గురించి చెప్పుకుంటారు ప్రక్రియల గురించి ప్రత్యేక చెప్పుకుంటారు లేదా సాహిత్య ఉద్యమాల గురించి చెప్పుకుంటారు కానీ మనం ప్రత్యేకత ఏంటంటే అవి చెప్పుకోకముందే అందులో ముఖ్యమైన అంశాలు ఒకే పేరుతో ఉన్నవి లేదా ప్రక్రియలతో ఉన్నవి లేదంటే బిరుదులు ఆశ్వాసాలు ఇలాగా ముఖ్యమైన అంశాలతో మనం చెప్పుకుంటున్నాం మీరు ఒకసారి ప్లేలిస్ట్ చూస్తే మన వీడియోల యొక్క అసలు విషయం ఏంటి కంటెంట్ ఏంటి అనేది మనం తెలుస్తుంది ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయని మిత్రులరా ఈ వీడియో ఏంటంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగానే దానికి అనుసంధానంగా ఇంకొక వీడియో అండి ఇది రచనలు ఆశ్వాసాలు ఆ రచన యొక్క రచయిత లేదా కవి ఆ రచనకు మూలం అంటే ఆ రచనకు కారణమైనటువంటి ఆధార గ్రంథం ఏది ఇవి చెప్పుకుంటున్నాం దేనికి అంటే జేఎల్కి డిఎల్కి డిఎస్సి గురుకులానికి అలాగే నెట్ జేఫ్కి సెట్కి ఆర్సెట్కి ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా సమగ్రమైన సాహిత్యంతో ముఖ్యమైనవి ప్రతి వీడియోలో కూడా ఒక బిట్ అనేది గ్యారంటీగా వస్తుంది ఒకసారి మన వీడియోలో చెక్ చేయండి గత నెట్లో కూడా చాలా ఉపయోగపడ్డాయి మన మిత్రులు చాలా సంతోషించారు ఈ రచనలు ఆ రచనలో ఉన్నటువంటి ఏ ఆశ్వాసం ఒక గత వీడియో మీరు చూసుకుంటే దాని దాన్ని బట్టి మనం ఇది నడుస్తూ ఉంటుంది దాని ప్రకారం అలాగా అలాగే ఉంటుంది కాబట్టి రచనలు ఆ రచనలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి లేదా ఎన్ని భాగాలున్నాయి ఎన్ని రంగాలు ఉన్నాయి ఎన్ని స్కంధాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఆ రచన ప్రక్రియను బట్టి ఆశ్వాసమా భాగాల అనేది ఉంటుంది ఆ రచన చేసిన రచయిత ఎవరు కవులు ఎవరు ఆ రచనకు మూల కారణమైనటువంటి గ్రంథం ఏది అనేవి చాలా ముఖ్యమైనవండి ఈ బిట్లో నాలుగు రకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గత వీడియో చూసినట్టుగానే ఈ వీడియో కూడా చూడండి గత వీడియో ఇప్పుడే ఈ వీడియో యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది అలాగే ఉచితంగా మనం క్లాసులు చెబుతుండగా ఉచితంగా ఫ్రీగా టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాం ఆ టెస్ట్ యొక్క లింక్ అనేది టెలిగ్రామ్ లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి డిస్క్రిప్షన్లో ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయిన వెంటనే మీరు ఎగ్జామ్స్ ఉచితంగా రాయవచ్చు ఇక ఈ పూర్తిగా ఈ క్లాస్ చూడండి మిత్రులరా చాలా ఉపయోగపడుతుంది చూస్తూ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక క్లాస్లో ప్రవేశం మిత్రులరా గత వీడియోలో మనం పార్ట్ వన్గా రచనలు భాగాలు ఆశ్వాసాలు దానికి మూల కారణమైనటువంటి గ్రంథం ఆ రచయిత అనేది పార్ట్ వన్గా చెప్పుకున్నాం అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి మిత్రులరా అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది దయచేసి ఈ వీడియోని కూడా చూడండి చూస్తూ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులరా ప్లీజ్ తర్వాత భాగాన్ని మనం పూర్తి చేద్దాం ధూర్జటి శ్రీకాళహస్తిశ్వర మహాత్యం దాంతో మాదిగారి మలన్న రాజశేఖర చరిత్ర మూడు ఆశ్వాసాలు విక్రమార్గ చరిత్రలో రాజశేఖరుని కథ ఆధారంగా ఇది రాయడం జరిగిందని చెప్పుకున్నాం ఇప్పుడు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం నాలుగు ఆశ్వాసాల కావ్యం అనేది ధూర్జటి శ్రీకళ మహాత్మ్యం నాలుగు ఆశ్వాసాలు ఇది స్కాంద పురాణం వైష్ణవ ఖండం ఆరవ అధ్యాయం నుండి గ్రహించబడిందండి ఎక్కువగా స్కాంద పురాణం నుండి ఈ మహాత్మ్య గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ పురాణాలకు అంటే ఈ దేవాలయాలు ఈ ప్రదేశాలకు చెందినవి ఎక్కువగా స్కాందపురాణం నుండి వస్తూ ఉంటాయండి కాబట్టి శ్రీకళ మహాత్మ్యం నాలుగు ఆశ్వాసం నాలుగు ఆశ్వాసాలు ఉన్నాయి స్కాంద పురాణం వైష్ణవ ఖండం ఆరో అధ్యాయం నుండి ఈ శ్రీకళా మహాత్మ అనేది రాయడం జరిగింది దాన్ని నేను సేకరించి అయ్యలరాజు రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మరో కవి అయ్యలరాజు రామభద్రుడు ఈయన రచన రామాభ్యుదయం ఆశ్వాసాలు ఎనిమిది ఆశ్వాసాలు దీనికి కారణం రామాయణం వాల్మీకి రామాయణం రామాభ్యుదయం ఎనిమిది ఆశ్వాసాలండి దీనికి కారణం రామాయణం పదవ తరగతిలో ఉన్నటువంటి ఏది ఆంధ్రప్రదేశ్ పదవ తరగతిలో ఇది సముద్ర లంగణం అనే పాఠం ఉంటుంది ఇది రాజ రామభద్రుడిదే రామాభ్యుదయం ఎనిమిది ఆశ్వాసాలు ఉన్నాయి పూర్తిగను అండి ఇది రామాయణం మూల గ్రంథం దీనికి తినాలి రామకృష్ణుడు ఉద్భట ఆరాధ్య చరిత్ర అండి మూడు ఆశ్వాసాలు ఉన్నాయండి ఇది ఉద్భట ఆరాధ్య చరిత్ర అనేది సోమన బసవ పురాణం సప్తమాశ్వాసం ఆధారంగా సోమన పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం సప్తమ ఆశ్వాసం ఏడవ ఆశ్వాసం ఆధారంగా ఈ ఉద్భట ఆరాధ్య చరిత్ర అనేది రాయడం జరిగింది తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు అనే కన్నా తెనాలి రామలింగం అనడం ముఖ్యమైనది ఎందుకంటే ఈయన ముందు వైష్ణవ కవి తర్వాత ముందు శైవ కవి తర్వాత వైష్ణవ కవి కాబట్టి ఉద్భట ఆరాధ్య చరిత్ర అనేది బసవ పురాణం ఆధారంగా రాయడం జరిగింది మూడు ఆశ్వాసాలనేందులో ఉద్భట ఆరాధ్య చరిత్రలో మూడు ఉన్నాయి ఎనిమిది వందల డెబ్భై రెండు గద్య పద్యలు ఉన్నాయండి ఉద్భట ఆరాధ్య చరిత్ర మూడు ఆశ్వాసలు అయితే గద్యపద్యలు ఎనిమిది వందల డెబ్భై రెండు గద్య ఉన్నాయి ఇక పాండురంగ మహాత్మ్యం ఐదు ఉన్నాయండి పాండురంగ మహాత్మ్యం తెనాలి రామకృష్ణుడు రాసినటువంటి మరో రచన పాండురంగ మహాత్మ్యం ఐదు ఆశ్వాసాలు పదమూడు వందల రెండు గద్య పద్యాలు ఉన్నాయి అందులో అండి ఆశ్వాసాలు అయితే ఐదు గద్య పద్యాలు పదమూడు వందల రెండు ఇవి డెప్త్గా వెళ్ళే చాలామంది తొంభై శాతం మంది మిస్గా మిస్ అయిపోయే బిట్లు ఇవి పెట్టలేని బిట్లు ఇవి కాబట్టి గద్యపద్యలు అనేవి ఆశ్వాసాలు ఉంటే మంచిదే అందులో గద్యపద్యలు ఉంటే ఇవి తప్పకుండా గుర్తించుకోవాల్సిన బిట్లు ఇవి పదమూడు వందల రెండు గద్యపద్యులు పాండురంగ మహాత్మ్యం ఐదు ఆశ్వాసాలు పదమూడు వందల రెండు గద్యపద్యులు ఉన్నాయండి తరువాత రచన ఘటికాచల మహాత్మ్యం తెనాలి రామకృష్ణుడి మరో రచన ఘటికాచల మహాత్మ్యం మూడు ఆశ్వాసాలండి పొద్భటారాధ్య చరిత్ర మూడు ఆశ్వాసాలు ఘటికాచల మహాత్మ్యం కూడా మూడు ఆశ్వాసాలు పాండురంగ మహాత్మ్యం ఒకటే ఐదు ఆశ్వాసాలు కాబట్టి ఘటికాచల మహాత్మ్యం సూతుడు నారద భృగ సంవాదం మునులకు వినిపిస్తాడు సూతుడు ఈ నారదుడికి భృగ సంవాదం మునులకు వినిపిస్తాడు నారద భృగ సంవాదం మునులకు వినిపించేది ఘటికాచల మహాత్మ్యం మూడు ఆశ్వాసాలు నాలుగు వందల డెబ్బై ఐదు గద్యపద్యలు ఉన్నాయి ఘటికాచల మహాత్మ్యంలో నాలుగు వందల డెబ్బై ఐదు ఉద్భటార చరిత్రలో ఎనిమిది వందల డెబ్బై రెండు గద్యపజులు పాండురంగ మహాత్మ్యంలో పదమూడు వందల రెండు గద్యపద్యలు గటికాచల మహాత్మ్యంలో నాలుగు వందల డెబ్బై ఐదు గద్యపద్యులు ఉన్నాయి పెంగలి సూరణ ఇప్పుడు మాట్లాడదాన్ని పెంగల సూరణ మరో రాయిల యుగంలో మరో ప్రబంధ కవి అష్టదిగ్గజ కవి పెంగల సూరణ పెంగల సూరణ రచనలు మూడు మనకు కనపడుతుంటాయి రాఘవ పాండవ్యం కళా పూర్ణోదయం ప్రభావతీయ ప్రద్యుమ్నయం కాబట్టి ఇందులో కళా పూర్ణోదయం అనేది పేరుగాంచింది చాలా చాలా ఫేమస్ రచన అది రాఘవ పాండవీయం నాలుగు ఆశ్వాసాలండి గరుడ పురాణం ఒకటి ఉంటుంది ఏంది రాఘవ పాండవయం నాలుగు ఆశ్వాసాలండి రాఘవ పాండవీయం ద్వర్ది కావ్యం రాఘవ పాండవీయం నాలుగు ఆశ్వాసాలు రామాయణము మహాభారతం ఆధారంగా ద్వర్ది కావ్యం అండి ద్వర్ది కావ్యాలు త్రద్ది కా త్రద్ది కావ్యాలు చతుర్థి కావ్యాలు అనేవి మనకి వినబడుతూ ఉంటాయి కాబట్టి ఇది ద్వర్ది కావ్యం అంటే రామాయణము మహాభారతం రెండు ప్రత్యేకమైనటువంటి అంశాలు తీసుకొని ఒకటిగా రాయడం జరుగుతుంది రాఘవ పాండవీయం రాఘవ పాండవీయం రాఘవ రఘువంశం వాడు రాముడు పాండవయం అనే పాడు పాండవులు అంటే మనకు తెలిసిన మహాభారతం కాబట్టి ఇది రెండు గ్రంథాల నుంచి తీసుకోబడింది ఇది రాగ పాండవ్యం దాని నుండి ఆధారంగా రాగ పాండవ్యం జరిగింది రాయడం నాలుగు ఆశ్వాసాలు ఉన్నాయండి ఇందులో నాలుగు ఆశ్వాసాలు ఇక కళాపూర్ణదయం పెంగి సూర్ణ కళాపూర్ణోదయం ఎనిమిది ఆశ్వాసాలు కళాపూర్ణోదయం ఎనిమిది ఆశ్వాసాలు సరస్వతి చతుర్ముఖ ప్రణయం అనేది ఇది ఆధారంగా కళాపూర్ణోదయం జరిగిందని రాయడం సరస్వతి చతుర్ముఖల ప్రాణయం ఆధారంగా కళాపూర్ణోదయం రాయడం జరిగింది ఇది ఎనిమిది ఆశ్వాసాలు తర్వాత ప్రభావతి ప్రద్యుమ్నం ప్రభావతి ప్రద్యుమ్నం ఐదు ఆశ్వాసాలండి సంస్కృత హరివంశం ఆధారంగా సంస్కృత హరివంశం ఆధారంగా ఈ ప్రభావతి ప్రద్యుమ్నం రాయడం జరిగింది ఇందులో ఐదు ఆశ్వాసాలు ఉన్నాయి కాబట్టి రాఘవ పాండవయం నాలుగు ఆశ్వాసాలు కళాపూర్ణోదయం ఎనిమిది ఆశ్వాసాలు ప్రభావతి ప్రద్యుమ్నం ఐదు ఆశ్వాసాలు పెంగి సువర్ణ రచనలు భట్టుమూర్తి భట్టుమూర్తి అండి రామరాజభూషణుడు భట్టుమూర్తి నరస భూపాలయం నరస భూపాలయం ఐదు ఆశ్వాసాలండి నరస భూపాలయం ఐదు ఆశ్వాసాలు విద్యానాథుని రుద్రయం ఆధారంగా ఇది రాయడం జరిగింది భట్టుమూర్తి నరసభోపాలయం ఐదు ఆశ్వాసాలు ఈ నరస భూపాలయం ప్రతాప రుద్రయం ఆధారంగా నరస రాయడం జరిగింది ఈ భట్టుమూర్తి వసు చరిత్ర ఆరు ఆశ్వాసాలండి వసుచరిత్ర ఆరు ఆశ్వాసాలు ఆదిపర్వం ఉపరిచర వసు వృత్తాంతం ఆధారంగా ఈ వసు చరిత్ర అనేది రాయడం జరిగింది ఆదిపర్వంలో మహాభారతంలో ఆదిపర్వంలో ఉపరిచర వసువు యొక్క వృత్తాంతం ఆధారంగా వసు చరిత్ర రాయడం జరిగింది వసుచరిత్ర ఆరు ఆశ్వాసాలు నరస ఐదు ఆశ్వాసాలు ఇవి భట్టుమూర్తి వంటి రామరాజూషణుడివి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద ఏడు ఆశ్వాసాలు ఆముక్త మాల్యద ఏడు ఆశ్వాసాలండి ఇది దివ్య సూర్య చరిత్ర ఆధారంగా దివ్య సూర్య చరిత్ర ఆధారంగా ఆముక్త మాల్యద రాయడం జరిగింది ఇందులో ఆశ్వాసాలు ఏడు ఆశ్వాసాలు శ్రీకృష్ణదేవరాయలు కర్త చింతలపూడి ఎళ్ళనాయుడు రాధామాధవ కవి అంటారు ఈయనని ఈయన రచన రాధా మాధవీయం ఐదు ఆశ్వాసాలండి పదకొండు వందల డెబ్భై రెండు గద్యపదిలు ఉన్నాయి చింతలపూడి ఎల్లనారేడు రాధామాధవేయం ఐదు ఆశ్వాసాలు పదకొండు వందల డెబ్భై రెండు గద్యపద్యులు ఉన్నాయి తర్వాత అయిన మరో రచన విష్ణు మాయా నాటకం అండి ఐదు ఆశ్వాసాలు రెండు కూడా ఐదేసే ఉన్నాయండి ఏమి చింతలపూడి ఎల్లనారేడు రాధామాధవేయం ఐదే విష్ణు మాయా నాటకం కూడా ఐదే రాధామాధవంలో పదకొండు వందల డెబ్భై రెండు గద్యపద్యులు ఉన్నాయి శంకుశాల నృసింహ కవి కవికర్ణ రసాయనం శంకుశాల నృసింహ కవి కవికర్ణ రసాయనం ఆరు ఆశ్వాసాలండి దీనికి మాంధాతృ చక్రవర్తి చరిత్ర ఆధారంగా మాంధాతృ చక్రవర్తి చరిత్ర ఆధారంగా కవికర్ణ రసాయనం అనేది రాయడం జరిగింది ఇది ఇందులో ఆరు ఆశ్వాసాలు ఉన్నాయి పన్నెండు వందల గద్యపద్యులు ఉన్నాయి కవికర్ణ రసాయనంలో కవి కర్ణ రసాయనంలో పన్నెండు వందల గద్యపద్యులు ఉన్నాయి ఆశ్వాసాలు అయితే ఆరు దీనికి ఆధారం మాంధాతృ చరిత్ర మాంధాతృ మాంధాత్రుయ చక్రవర్తి యొక్క చరిత్ర అండి కందుకూరి రుద్రకవి కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం మూడు ఆశ్వాసాలు కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం ఉపాఖ్యానం అనే భాగం అని ప్రధానమైన ప్రధానమైనటువంటి రచనలో ఒక ఒక భాగాన్ని ఒక చిన్న పాత్ర లేదా ఒక సన్నివేశం తీసుకున్న రాయడం జరుగుతుంది కాబట్టి ఉపాఖ్యానాలు ఇవి నిరంకుశోపాఖ్యానం మూడు ఆశ్వాసాలు కందుకూరి రుద్రకవి సోపాఖ్యానం మూడు ఆశ్వాసాలు పొన్నగంటి తెలగణ ఏయాతి చరిత్ర ఐదు ఆశ్వాసాలండి అచ్చ తెలుగు రచన ఇది ఏయాతి చరిత్ర పొన్నగంటి తెలంగాణ ఏయాతి చరిత్ర ఐదు ఆశ్వాసాలు భారతం యొక్క ఆదిపరం అందులో ఏయాతి ఆధారంగా భారతం ఆదిపరం ఏయాతి ఆధారంగా ఏయాతి చరిత్ర ఆధారంగా ఈ ఏయాతి చరిత్ర అని రాయడం జరిగింది పొన్నగంటి తెలంగాణ ఐదు ఆశ్వాసాలు రఘునాథ నాయకుడు రఘునాథ నాయకుడి వాల్మీకి చరిత్ర అండి మూడు ఆశ్వాసాలు శృంగార సావిత్రి ప్రబంధం అండి వాల్మీకి చరిత్ర అనేది ప్రబంధం ఇందులో మూడు ఆశ్వాసలు ఉన్నాయి శృంగార సావిత్రి రెండు ఆశ్వాసలు ఉన్నాయి నల చరిత్ర ఎనిమిది ఆశ్వాసాలు ఉన్నాయి వాల్మీకి చరిత్ర ఆదికవి వాల్మీకి సంస్కృత ధర్మాకాండములందరి ఆధారంగా ఈ వాల్మీకి చరిత్ర రాయడం జరిగింది ఇందులో మూడు ఆశ్వాసాలు ఉన్నాయి శృంగార సావిత్రి రెండు ఆశ్వాసలు ఉన్న రచన రఘునాథ నాయకుడు రచనలు మూడండి భారతంలో సావిత్ర ఉపాఖ్యానం ఆధారంగా భారతంలో సావిత్ర ఉపాఖ్యానం ఆధారంగా ఇది రాయడం జరిగింది శృంగార సావిత్రి అనేది రెండు ఆశ్వాసాలు నలచరిత్ర ఎనిమిది ఆశ్వాసాలు నల చరిత్ర ఎనిమిది ఆశ్వాసాల రచన వాల్మీకి చరిత్ర మూడే ఉన్నాయి శృంగార సావిత్రి ఆశ్వాసాలు ఉన్నాయి నలచరిత్ర ఎనిమిది ఆశ్వాసాలు రచన ఇవి రఘునాథ నాయకుడు యొక్క రచనలు రామభ రామభద్రాంబ రామభద్రాంబ రఘునాథ నాయకభ్యుదయం రాయడం జరిగిందండి రామభద్రాంబ రఘునాథ నాయకాభ్యుదయం పన్నెండు సర్గలు తొమ్మిది వందల శ్లోకాలు ఉన్నాయండి ఇందులో రఘునాథ నాయకాభ్యుదయం రామభద్రాంబ రామభద్రాంబ రఘునాథ నాయకాభ్యుదయం రాయడం జరిగింది ఇందులో పన్నెండు సర్గలు ఉన్నాయి పన్నెండు సర్గలు తొమ్మిది వందల శ్లోకాలు ఉన్నాయండి పన్నెండు సర్గలు తొమ్మిది వందల శ్లోకాలు చేమకూర వెంకటకవి సారంగధర చరిత్ర చామకూర వెంకటకవి సారంగధర చరిత్ర మూడు ఉన్నాయి ఇది గౌరణ నవనాథ చరిత్రలో సారంగధరణి కథ ఆధారంగా చౌరంగి అండి అందులో సారంగధరణి అంటే కథ యొక్క ఆధారంగా ఈ సారంగధ చరిత్ర అనేది రాయడం జరిగింది చాముకూర వెంకటకవి చాముకూర వెంకటకవి మరొక రచన విజయ విలాసం మూడు ఆశ్వాసాలు చాముకూర వెంకటకవి రెండు రచనలు కూడా ఒకటి సారంగధర చరిత్ర రెండవది విజయ విలాసం రెండు కూడా మూడాశ్వాసలు అండి మూడేసాశ్వాలు నన్నయ భారతంలో సుభద్రా పరిణయం ఆధారంగా విజయ విలాసం రాయడం జరిగిందండి విజయ విలాసం మూడాశ్వాసలు రచన నన్నయ్య భారతములో సుభద్రా పరిణయం ఆధారంగా సుభద్రా పరిణయం ఆధారంగా ఈ విజయ విలాసం రాయడం జరిగింది ఇందులో ఆశ్వాసాలు మూడాశ్వాసలు సారంగధర చరిత్ర ఆశ్వాసాలు విజయ విలాసం ఆశ్వాసాలు చామకూరి వెంకటకవి విజయరాఘవ నాయకుడు కాళీ మర్దనం అండి భాగవతం నుండి గ్రహించబడింది భాగవతం ఆధారంగా ఈ కాళీయమర్దనం మర్దనం రాయడం జరిగింది ప్రహ్లాద చరిత్ర భాగవతం ఆధారంగా రెండు కూడా ఈ విజయరాగ నాయకుడు రచనలు కాళీయ మర్దనం ప్రహ్లాద చరిత్ర రెండు కూడా భాగవతం ఆధారంగా రాయడం జరిగింది రంగాజమ్మ మన్నారు దాస విలాసం అండి ఆరు ఆశ్వాసాలు రంగాజమ్మ మన్నారు దాస విలాసం ఆరు ఆశ్వాసాలు ఇది విజయరాఘడు రామచంద్రుని కుమార్తె పెళ్ళి అయినటువంటి ఆమె కాంతిమతి అండి విజయరాఘవుడు రామచంద్రుని కుమార్తె అయినటువంటి కాంతిమతితో వివాహం అనేది మన్నారు దాసు విలాసం అనేది ఉండదండి మన్నార దాసు అనే బిరుదు ఎవరికి ఉందంటే విజయరాఘ నాయకుడికి బిరుదులు అనేవి మనం గత వీడియోలు అనేది చెప్పుకున్నాం ఈ వీడి బిరుదుల గురించి ప్లేలిస్ట్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయని బిర్థులు చాలా ఇంపార్టెంట్వి రంగాజమ్మ మన్నారు దాస విలాసం ఆరు ఆశ్వాసాలు ప్రణయము నాలుగు ఆశ్వాసాలు అండి ప్రణయం రంగాజమ్మ మన్నారు దాస విలాసము ఆరు ఆశ్వాసాలు ఉషాపరిణయం అయితే నాలుగు ఆశ్వాసాలు నాలుగు ఆశ్వాసాలండి రంగాజం గారిది చెంగల్వ కాలకవి రాజగోపాల విలాసం ఐదు ఆశ్వాసాలండి చెంగల్వ కాలకవి రాజగోపాల విలాసం రాజగోపాల విలాసం ఎవరిది అంటే చెంగల్వ కాలకవి ఈ రాజగోపాల విలాసంలో ఐదు ఆశ్వాసాలు అనేవి ఉన్నాయి ఐదు ఆశ్వాసాలు ముద్దుపలని రాధికా సాంతవనం అండి ముద్దుపలని రాధికా సాంత్వనం దీనిలో ఐదు ఉన్నాయి దీనికి కూడా ఈ రాధికా సాంతవనం ఇలా దేవీయం అనే పేరు ఉంది ముద్దుపలని రాధికా సాంతవనము ఐదు అండి రాధికా సాంతవనము ఐదు ఆశ్వాసాలు రాధికా సాంతవనం ఎవరు రచించారంటే ముద్దుపాలని అండి సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడు సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడు జైమినే భారతం అండి మనకి అందరికీ పరిచితమైన రచన ఇది జైమినే భారతం ఐదు ఆశ్వాసాలు జైమినే భారతం సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడి యొక్క జైమినీ భారతం ఎన్ని ఆశ్వాసాలండి ఐదు ఉన్నాయి ఇది దేని ఆధారంగా రాయడం జరిగిందంటే పిల్లల మరి పినవీరభద్రుడు జైమినియ భారతం ఆధారంగా సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు ఈ జైమినియ భారతాన్ని రాయడం జరిగింది ఈ సముకుంభ వెంకట కృష్ణప్ప నాయకుడి యొక్క జయమనీయ భారతంలో ఐదు ఆశ్వాసాలు అనేవి ఉన్నాయి అలాగే ఈయన మరో రచన సారంగధర చరిత్ర సముఖమ వెంకట కృష్ణప్ప నాయకుడు యొక్క మరో రచన సారంగధర చరిత్ర మూడు ఆశ్వాసాలు ఉన్నాయండి సారంగధర చరిత్ర ఇందులో మూడు ఆశ్వాసాలు ఉన్నాయి చామకూర వెంకటకవి రచన సారంగధరికి ఇది సారంగధర చరిత్ర అనేది రాయడం జరిగింది దాని ఆధారంగా ఈ సారంగధర చరిత్ర అనేది రాయడం జరిగింది చామకూర వెంకటకవి రచన ఆధారంగా ఈ సారంగ చరిత్ర అనేది సముఖమ వెంకటకృష్ణప్ప నాయకుడు రాయడం జరిగింది ఇందులో ఆశ్వాసాలు మూడు ఆశ్వాసాలండి కాబట్టి ఒకరి గ్రంథాల ఆధారంగా రాస్తున్నారంటే వారు తర్వాత వాళ్ళు వీరు అని మనం గుర్తుంచుకోవాలి నెట్ వచ్చేటప్పుడు నెట్లో ఈ వరుస క్రమాలనే ముఖ్యం కాబట్టి ప్రతిది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇంపార్టెంట్ అండి ఇక సంకుమ వెంకటకృష్ణప్ప నాయకుడి యొక్క అహల్య సంక్రాంతనము ఇది మూడు ఆశ్వాసాలు అహల్య సంక్రాంతనము మూడు భాగాలండి అహల్య సంక్రాంతనము మూడు భాగాలు ఈ మరో రచన రాధికా సాంతవనం అండి ఒకటే అండి ఒకటే ఆశ్వాసం జైమిని భారతం ఐదు సారంగధర చరిత్ర మూడు అహల్య సంక్రాంతనము మూడు రాధికా సాంతవనము ఒకటి ఈ నాలుగు రచనలు కూడా సముఖము వెంకట కృష్ణప్ప నాయకుని యొక్క రచనలు శేషం వెంకటపతి శేషం వెంకటపతి శశాంక విజయం అండి శేషం వెంకటపతి యొక్క శశాంక విజయము ఐదు ఆశ్వాసులు ఉన్నాయి గురుపత్ని తారతో చంద్రుని ప్రణయం అండి గురుపత్ని అయినటువంటి తారతో చంద్రుని ప్రణయము ఆధారంగా ఈ శశాంక విజయం రాయడం జరిగింది శశాంక విజయంలో ఐదు ఉన్నాయి రచయిత శేషం వెంకటపతి కంకంటి పాపరాజు అండి కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం ఎనిమిది ఆశ్వాసలు ఉన్నాయి ఇది రామాయణం ఆధారంగా ఇది ఉత్తర రామాయణం జరిగింది ఉత్తర రామాయణం ఎనిమిది ఆశ్వాస కంకంటి పాపరాజు యొక్క ఉత్తరి రామాయణంలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే ఎనిమిది అండి ఎనిమిది గుర్తుంచుకోవాలి తిమ్మక్క తాళపాకు తిమ్మక్క సుభద్ర కళ్యాణము తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణము భారతములో సుభద్రా అర్జునుడి యొక్క వృత్తాంతం ఇతివృత్తం ఆధారంగా మహాభారతములో సుభద్రా అర్జునుడి యొక్క ఇతివృత్తం ఆధారంగా ఈ తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం రాయడం జరిగింది గురజాడప్పరావు గారి లవణ రాజు కళ జ్ఞానవాసిష్టంలో లవణోపాఖ్యానం అండి జ్ఞానవాసిష్టంలో తరిగొండ వేమంగమామ గారి జ్ఞానవాసిష్టంలో లవణోపాఖ్యానం ఆధారంగా ఈ రాజు కళ రాయడం జరిగింది లవణరాజు కళ దేని ఆధారంగా అండి జ్ఞాన వాసిష్టంలో ఉన్నది జ్ఞాన వాసిష్టం జ్ఞాన వాసిష్టంలో ఈ లవణరాజు అనే పాత్ర ఉంది కాబట్టి దాని ఆధారంగా గురచేడ అప్పారావు గారు లవణరాజు కళ అనేది రాయడం జరిగింది కట్టమంచి రామలింగారెడ్డి గారి నవయామిని కట్టమంచి రామలింగారెడ్డి గారి నవయామిని సంస్కృతంలో ఉన్నటువంటి బెల్హనీయం ఆధారంగా రాయడం జరిగిందండి బిల్హనీయం బెలహనీయము కొండు బట్టేయం రచనలు గురజాడవారి అండి కట్టమంచి వారి నవయామిని బిలహనేయము ఈ సంస్కృత రచన బెలహనీయం ఆధారంగా నవయామిని రాయడం జరిగింది కట్టమంచి రామలింగారెడ్డి గారు కరుణశ్రీ అండి కరుణశ్రీ విజయశ్రీ అనే రచన అండి మహాభారతం గాథ ఆధారంగా మహాభారతంలో ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా ఈ విజయశ్రీ రాయడం జరిగింది రచయిత కవి కరుణశ్రీ జంధ్యాల పాపేశాస్త్రి క్రోవిడి లింగరాజు అమ్మ నవల చాలా ఫేమస్ అండి అనువాద నవల గోర్కి రచించినటువంటి మధర్ నవలకు అమ్మ అనే నవల క్రోవిడి లింగరాజు కదండి క్రౌవిడి లింగరాజు నవల అమ్మ అమ్మ అనే పేరుతో నవల రాయడం జరిగింది ఈ అమ్మ అనే దీనికి రచనకి ఆధారం గోర్కి రాసినటువంటి మధర్ ఈ గ్రంథం ఆధారంగా అమ్మ అనేది రాయడం జరిగింది క్రోవిడి లింగరాజు జి కళ్యాణరావు అంటరాని వసంతం జి కళ్యాణరావు అంటరాని వసంతం ఎలెక్స్ హేలీ ఏడు తరాలు చాలా ప్రముఖమైన రచన అండి ఇది ఎలెక్స్ హేలీ ఏడు తరాలు రచన ఆధారంగా జి కళ్యాణరావు అంటరాని వసంతం అనే పేరుతో రాయడం జరిగింది తరువాత చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు దాసీ కన్య రామచంద్రత్ లేక్ ఆఫ్ ఫ్లేమ్స్ ఆధారంగా రామచంద్రత్ లేక్ ఆఫ్ ఫ్లేమ్స్ ఆధారంగా ఈ దాసీ కన్య అని రాయడం జరిగింది చిలకమర్తి వారి యొక్క రచన దాసీ కన్య అండి దాసీ కన్య చిలకమర్తి వారి యొక్క రచన దాసీ కన్య రామచంద్రత్ లేక్ ఆఫ్ ఫ్లేమ్స్ ఆధారంగా ఈ దాసీ కన్య రాయడం జరిగింది కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి యొక్క మహాశ్వేత నవల మహాశ్వేత అండి కొక్కొండ వారి యొక్క మనకి నవలలో వచ్చేటప్పుడు ఏది ముందు ఏది తర్వాత అనేది వాదోపవాదాల్లో మనకి మహాశ్వేత నవల అనేది మనకి వస్తూ ఉంటుంది అందులోని కాబట్టి మహాశ్వేత నవల కొక్కొండ వారి యొక్క రచన అయితే ఇది స్వతంత్ర నవల కాకపోవడం వలన ఇది మొదటి నవలగా పేర్కోలేదు అందువలన ఇది కాదాంబరి రచించినటువంటి భానుడు భానుడు రచించినటువంటి కాదాంబరి ఆధారంగా భానుడు సంస్కృతంలో రచించినటువంటి కాదాంబరి ఆధారంగా మహాశ్వేత నవల రాయడం జరిగింది కోక్కొండ వెంకటరత్నం పంతులు గారు అనువాద నవల ఇది నన్నేచరుడు కుమార సంభవం పన్నెండు భాగాలు ఉన్నాయని ఇందులో పన్నెండు ఆశ్వాసాలు నన్నేచరుడు కుమార సంభవం కుమార సంభవం అండి కుమార సంభవం పన్నెండు కుమార సంభవం ఎవరిది అంటే నాన్నచోరుడు అయితే ఇది దేని ఆధారంగా రాయడం జరిగిందంటే కాళిదాసు కుమార సంభవం ఆధారంగా అండి అయితే కాళిదాసు కుమార సంభవం అనేది పదిహేడు ఆశ్వాసాలు ఉన్నాయి అందులో కాళిదాసు కుమార సంభవంలో పదిహేడు ఆశ్వాసాలు ఉంటే ఇక్కడ నన్నేచరుడు కుమార సంభవం అనువాదం చేసేటప్పుడు పన్నెండు ఆశ్వాసాలు అయ్యింది పన్నెండు ఆశ్వాసాలుగా రాయడం జరిగింది కాబట్టి ఇది రెండింటికి తేడా ఐదు ఆశ్వాసాలు అయితే తేడా జరిగింది కా సంస్కృతంలో పదిహేడు ఆశ్వాసాలు నన్నచోడు సంస్కృత తెలుగులో పన్నెండు ఆశ్వాసాలు కుమారసంభవం అండి పాలకృతి సోమనాథుడు బసవపురాణం ఏడు ఆశ్వాస బసవ సెవెన్ అండి బసవ సెవెన్ ఏడు ఆశ్వాసాలు పాలకృతి సోమనాథుడు లింగనముఖి కామేశ్వరరావు సత్యభామా సాంతవనము సత్యభామా సాంతవనం అనే రచన ఎవరిదంటే లింగనముఖి కామేశ్వరరావు సత్యభామా సాంతవనము నాలుగు అండి ఇది సత్యభామ సాంతవనము నాలుగు ఆశ్వాసాలు తర్వాత పెద్దపాటి జగ్గన ప్రబంధ రత్నాకరము ఐదు ఆశ్వాసాలండి ప్రబంధ రత్నాకరం శబ్దరత్నాకరము ఆంధ్ర శబ్దరత్నాకరము ప్రబంధ రత్నాకరం అని ఒకే పేర్లతో రచనలు అనేవి మనం గత వీడియోలు చేయడం జరిగింది ఇవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మిత్రులరా పెద్దపాటి జగ్గన ప్రబంధ రత్నాకరము ఐదు ఆశ్వాసాలండి ప్రబంధ రత్నాకరము ఐదు ఆశ్వాసాలు పెద్దపాటి జగ్గన ఆతుకూరి మొల మొల్ల రామాయణం అండి ఆతుకూరి మొల్ల మొల్ల రామాయణము ఎనిమిది వందల డెబ్భై ఒకటి గద్యపద్యలు ఉన్నాయండి ఆతుకూరి మొల్ల మొల్ల రామాయణంలో ఎనిమిది వందల డెబ్భై ఒకటి గద్యపద్యలు అనేవి ఉండడం జరిగింది ఆతుకూరి మొల్ల రామాయణం ఎనిమిది వందల డెబ్భై ఒకటి గద్యపద్యలు ఇది కూడా వాల్మీకి రామాయణం ఆధారంగా రాయడం జరిగింది క్షేత్రియ మువ్వు గోపాల పదాలు క్షేత్రియ మువ్వు గోపాల పదాలు నాలుగు వేలకు పైగా ఉన్నాయండి క్షేత్రయ్య మువ్వగోపాల పదాలు నాలుగు వేలకు పైగా ఉంటే నాలుగు వందలు మాత్రమే లభ్యంలో ఉన్నాయండి నాలుగు వందలు మాత్రమే లభిస్తున్నాయి నాలుగు వేలు ఉంటే నాలుగు వందలు మాత్రమే లభిస్తున్నాయి యొక్క పదాలు మొవ్వ గోపాల పదాలు త్యాగయ్య కీర్తనల కృతులు అంటారండి త్యాగయ్య కీర్తనలు రెండు వేల నాలుగు వందలు ఉన్నాయండి త్యాగయ్య కృతులు రెండు వేల ఇరవై నాలుగు వేలండి క్షమించుకుంటారా త్యాగయ్య కృతులు కీర్తనలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు క్షేత్రయ్య అయితే నాలుగు వేలకు పైగా ఉంటే నాలుగు వందలు మాత్రమే లభిస్తున్నాయి త్యాగయ్య కీర్తనలు వీటిలో కృతులు అంటారు ఇరవై నాలుగు వేలు త్యాగరాయ కృతులు ఇరవై నాలుగు వేలు రాస్తే ఆరు వేలు మాత్రమే లభిస్తున్నాయండి కూచిమధ్య తిమ్మకా ఇవే మనకి ఇంపార్టెంట్ మిత్రులరా క్షేత్రయ్య మవ్వగోపుల పదాలు ఎన్నో అంటే నాలుగు వేలకు పైగా ఉన్నాయి ఎన్ని లభిస్తున్నాయి అంటే నాలుగు వందలు లభిస్తున్నాయి త్యాగయ్య కీర్తనలు ఎన్ని అంటే ఇరవై నాలుగు వేలండి అక్కడ కేవలం నాలుగు వేల క్షేత్రయ్య నాలుగు వేలు గుర్తుంచుకోండి త్యాగయ్య ఇరవై నాలుగు వేలు త్యాగరాజ కీర్తనలు ఇరవై నాలుగు వేలు లభించేవి ఆరు వేలు లభిస్తున్నాయి కూచిమంచి తిమ్మకవి నీలాసుందరి పరిణయము మూడు అండి కూచిమంచి తిమ్మకవి నీలాసుందరి పరిణామం నీలాసుందరి పరిణాయం ఎవరిదంటే కూచిమంచి తిమ్మకవి ఎన్ని ఎన్ని ఆశ్వాసలు అంటే మూడు ఆశ్వాసలు అనేవి ఇందులో ఉండడం జరిగింది తర్వాత సముఖమ వెంకటకృష్ణప్ప నాయకుని అహల్య సంక్రాంతం అండి సముఖము వెంకట కృష్ణప్ప నాయకుని యొక్క అహల్య సంక్రాంతినములో మూడు ఆశ్వాసాలు ఉన్నాయండి ఇందులో సముఖము వెంకట కృష్ణప్ప నాయకుని అహల్య సంక్రాంతినము మూడు ఆశ్వాసలు ఉన్నాయి కాబట్టి మిత్రులరా మనం చెప్పుకున్నటువంటి రచన రచయిత అది ఏ ఏ రచన ఆధారంగా రాయడం జరిగింది అందులో ఏమిటి భాగాలు ఏమిటి అనేది ఎక్కువగా వచ్చే బిట్ కాబట్టి ఈ పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కూడా ఉపయోగపడతాయి మిత్రులరా చాలా ఇంపార్టెంటు ఒక పరీక్షలు కాకపోతే ఇంకొక పరీక్షలోని గ్యారెంటీగా వచ్చా బిట్టిది కాబట్టి దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మిత్రులరా అలాగే ఈ వీడియోని మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ని దయచేసి ఒకసారి పరిచయం చేయండి మిత్రులరా సహకరించండి థ్యాంక్ యూ అండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చూసి ఈ వీడియోలో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మీరు గ్ర గ్రహించుంటారు అనేక వీడియోలు కూడా ఇలాగే నడుస్తూ ఉంటాయి మన సాహిత్యం అనేది చాలా ముఖ్యమైనది ముఖ్యమైనవి మాత్రమే చెప్పుకుంటున్నా ఎన్నో సంవత్సరాలుగా చక్కగా చదివి ఒక దగ్గర భద్రపరుచుకొని ఇలా వస్తాయి ఇటువంటి వస్తాయి ఇటువంటి బిట్లు మాత్రం ఖచ్చితమైనవి అనే విధంగా మన వీడియోలు నడుస్తూ ఉన్నాయి ఒకసారి జానపద సాహిత్యం చెక్ చేయండి అలాగే తెలుగు సాహిత్యం చెక్ చేయండి మొత్తం అంతా ఒకసారి ప్లేలిస్ట్ చూడండి మిత్రులరా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులరా వెంటనే వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి బెల్ ఆన్ చేయండి ఎందుకంటే ఆ వీడియోలు వచ్చిన తర్వాత మనం ఎగ్జామ్స్ అనేవి ఆ వీడియోకి చెందినటువంటివి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం కాబట్టి బెల్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని దయచేసి మీ స్నేహితులకు ఒకసారి పరిచయం చేయండి మిత్రులరా మన సాహిత్యం వారికి కూడా అవసరంగా ఉపయోగపడుతుంది కాబట్టి మళ్ళీ కలుద్దాం జై హింద్